ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ వాహనమిత్ర నాలుగో విడత కింద 2022 సంవత్సరానికి ఏలూరు జిల్లాలో 10303 మంది ఆటోలు టాక్సీలు నడుపుకునే యజమానుల ఖాతాలకు 10,30,30,000 రూపాయల ఆర్థిక సహాయం వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని ఒంగటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పొప్పాల వాసుబాబు తెలియజేశారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్లో వశిష్ట వీడియో సమావేశ మందిరంలో వైఎస్ఆర్ వాహనమిత్ర నాలుగో విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ వి సిరి ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగటూరు శాసనసభ్యులు పొప్పాల వాసుబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పాల్గొన్న రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించి ముఖ్యమంత్రి సందేశాన్ని ఆలకించారు. అనంతరం వైఎస్ఆర్ వాహనమిత్ర నాలుగో విడత కింద ఏలూరు జిల్లాలో అర్హత కలిగిన 10,303 మంది ఆటో డ్రైవర్ల ఖాతాలకు బటన్ నొక్కడం ద్వారా జమ చేసిన 10,30,30,000 రూపాయల మొత్తాన్ని నమూనా చెక్కును శాసనసభ్యుల పుప్పాల వాసుబాబు ఆటో డ్రైవర్లకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 3 విడతలుగా సుమారు 54,470 మందికి 54 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ వాహనమిత్ర కింద అందించడం జరిగిందని చెప్పారు. ఈ ఏడాది ఏలూరు జిల్లాలో 4వ విడత కింద 10,303 మందికి 10.30 కోట్లు అర్హులైన ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కింద వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగిందని అన్నారు. తొలత స్థానిక ఫైర్ స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ వి సిరి ఆనంద్, ఆర్డీఓ శ్రీధర్, ఎంవీఐఎస్బి శేఖర్, ఎంఎంవివై జయచంద్ర, కృష్ణవేణి, కళ్యాణి, వీరాజు, సిబ్బంది సిహెచ్ మురళితో పాటు జంగారెడ్గూడెం, నూజివీడు, ఏలూరు డివిజన్కు సంబంధించిన పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను మర్చిపోలేదు. ఆ రోజు నేను అన్న మాట, ఆ కష్టకాలంలో మీకు తోడుగా నిలవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి, ఆ కాలంలో కష్టాలు ప్రభుత్వం మీద కూడా కష్టాలు ఉన్నా కూడా రావాల్సిన ఆదాయాలు ప్రభుత్వానికి రాని పరిస్థితి ఉన్నా కూడా మా కష్టం కన్నా మా ప్రభుత్వం కష్టం కన్నా మీ ఇంట్లో మీ కుటుంబం పడతా ఉన్న కష్టం ఎక్కువ అని చెప్పి భావించి మీకు తోడుగా కోవిడ్ వచ్చిన కరోనా సమస్యలు ఎన్ని వచ్చినా కూడా పక్కన పెట్టి నేను మీకు తోడుగా ఉండే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేయడం జరిగింది. నిజంగా ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలుపెట్టిన తర్వాత వాహనదారులందరూ కూడా గతంలో డిపార్ట్మెంట్ వారు కానీ పోలీస్ వారు కానీ ఎవరైనా ఎదురుపడితే వెంటనే ప్రయాణికులు దింపేయడం కానీ లేకపోతే వాహనం తీసుకుని పక్కన పెట్టేటువంటి కార్యక్రమాలు గతంలో చేపడతం జరిగేది. ఎందుకంటే కాగితాలు ఈ డబ్బులు లేక వాటి వాయిదా కట్టలేక పిల్లలు చదువుకునే అవకాశాలు లేక కుటుంబ పోషణ కష్టమయ్యి మరి ఆ ట్యాక్సీలు కానీ ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్లు కానీ ఆ ఇన్సూరెన్స్లు కానీ కట్టలేని పరిస్థితుల్లో సోదరులు అప్పట్లో ఇబ్బంది పడేటువంటి కష్టాన్ని ఆయన పాదయాత్రలో తెలుసుకుని తర్వాత తప్పకుండా వాళ్ళకి మనం చేదుడిగా ఉండాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పథకం స్టార్ట్ అయిన తర్వాత ప్రతి సోదరుడు సోదరి కూడా వాహనం ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా ఈ అమౌంట్ పడిన వెంటనే వాళ్ళకి ఆ యొక్క వెహికల్కి సంబంధించినటువంటి ఫిట్నెస్ పేర్లు కానీ లేదా ఏదైనా ఇన్సూరెన్స్ ల్యాబ్స్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం కానీ లేదా ఫిట్నెస్ ఈ నాకు వాహనం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి కాగితాన్ని కూడా అప్డేట్ చేయడం వల్ల వాళ్ళకి అవసరమైనటువంటి కష్ట నష్టాలు కూడా లేకుండా డిపార్ట్మెంట్ ఎదురొస్తే కొన్ని పారిపోసే పరిస్థితి నుంచి కాకుండా మంచి జరిగింది. అది కాక ఇన్సూరెన్స్ కట్టడం వల్ల వాళ్ళ కుటుంబానికి మంచి జరుగుతుంది, అందులో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుల కుటుంబాలకు కూడా మంచి జరుగుతుంది.